Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాకు అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మాకు ఎక్కడ అవసరం ఉంటుందంటే ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి దెన్ వి విల్ ఓపెన్ ఇట్ విత్ ద పర్మిషన్ దే విల్ రైట్ ఇట్ టు మీ విల్ గివ్ పర్మిషన్ దెన్ విల్ ఓపెన్ దెన్ వి విల్ టేక్ అవుట్ ది రికార్డ్ అండ్ ఆల్సో అది చేస్తే పాసిబిలి ఎవ్రీవన్ ఇంటూ రికార్డ్ ఎవరిని కూడా ఆప్షన్ కాబట్టి ఎవ్రీవన్ ఇంటూ రికార్డ్ అందరి కూడా తీసుకుని తర్వాత ఆ రికార్డ్స్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయలేదు దీని దానికి సంబంధించి ఇమీడియట్ గా తెలిసి ఇమీడియట్ గా మీకు కేసు ఆ భయం అనేది అటెండెన్స్ సంబంధించిన క్లియర్ వాట్సాప్ మొత్తం కూడా రెండు ఏడు వందల 10,000 కలెక్ట్ చేస్తున్నాం బట్ 700 రూపాయలే జమ చేస్తున్నాం వి హ్యావ్ రిసీట్స్ 24 మంది దగ్గర బీఈడి 10,000 కలెక్ట్ చేస్తే సార్ ముందే తీసుకోవాలా దానికి ఉంది సార్ యూనివర్సిటీకి 1,500 కట్టాం సార్ అలాగే వాళ్ళకి రికార్డ్ ఫీజు అని చెప్పేసి ఫస్ట్ ఇయర్కి ఒక 2,000 సెకండ్ ఇయర్కి 2,000 ఎంత అయింది 4,000 సార్ అలాగే టోర్నమెంట్ ఫీజు వాళ్ళ గేమ్స్ స్పోర్ట్స్ ప్రతిదీ జరుగుతుందని 10,000 తీసుకుంటున్నాను సార్ ఏం గేమ్ జరుగుతుంది ఏం స్పోర్ట్స్ జరుగుతుంది కాలేజీలో సార్ ఎవరికి కట్టారు అది మనం మెయింటైన్ చేస్తాం ఏం ఏదైనా జరుగుతుంది అంటే ఫస్ట్ ఇయర్ లో 20 మంది సార్ ఆ 20 మందికి మీరు ఏం స్పోర్ట్స్ యాక్టివ్ పెడతారు రెండు బ్యాటల్ బాల్ ఇచ్చేదానికి క్రికెట్ ఆడుకునే దానికి మీకు ఒక్కొక్కరికి దగ్గర 50,000 రూపాయలు వసూలు చేస్తారా అదేలేండి అన్న 24 మంది అంటే ఎంత అయింది 50,000 అయింది కదా ఆ 20 మంది ఆడిచ్చేదానికి మీరు 50,000 వసూలు చేస్తున్నారు అది బీఈడి యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీజు 25,000 కట్టాం సార్ పర్ ఇయర్ అప్లికేషన్ గవర్నమెంట్కి 25,000 ఆ డబ్బుల్లోనే కట్టాం సార్
అవునన్నా 24 అంటే 2,40,000 వచ్చింది, 25,000 కడతావు ఇంకా ఎవ్రీ మంత్ ఫోన్ బిల్లు, తర్వాత ప్రతి ట్రాన్స్పోర్ట్ కి ఏదన్నా గవర్నమెంట్ తరఫున చేసిపోయి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ మీకు విధంగా డబ్బులు వసూలు చేయొచ్చండి. ప్రతి సంవత్సరం ఉదయ్ కుమార్ రెడ్డి మీరేనా? రాలేదా? ప్రాపర్టీ ఆఫీసర్ అని రాలేదా అని అడుగుతున్నా. యాక్టివ్గా లేడు. 2013 దాకా 150 క్రాకర్స్ ఉన్నాయి. నాకు తెలిసి 2,000 వసూలు చేస్తున్నారు. దానికి లాస్ట్ ఇయర్ అయితే 5,000 చేశారు. 7,000 చేశారు. 13 అయితే కూడా ఉంది. 14, 15, 16 నాకు రికార్డ్ లేదు. 17 రికార్డ్ లేదు. ఇయర్ ఫ్రీ చేశాము. ఇదే డబ్బులు తీసుకోలేదు. 2,000 అన్న తీసుకొని ఉంటాం కదా. 150 షాప్లు ఉన్నాయి కదా. ఎన్ని షాప్స్ ఉన్నాయి సార్? 100 అయితే ఉన్నాయి కదా. ఇదే ఛార్జ్ చేశాను కదా. హోర్డింగ్ అంట. ఇది హోర్డింగ్ ఇస్ ప్రైవేట్. అంటే ఇది ఈ పక్కనున్న ఏ హోర్డింగ్ అయినా బ్రిందేమ్ హోమ్ మినిస్టర్ ఛార్జ్ నాకు తెలిసి మినిమం 100,000 ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రైవేట్ కార్పొరేషన్ డబ్బులు ఇది కట్టాలా? ఇది కట్టిన తర్వాత రెండు ఉన్నాయి కదా, అవతల ఉంది ఇవతల ఉంది, నాలుగు ఉన్నాయి. ఎంత వర్స్ట్ వేసినా 365 డేస్ తెలిసి హోర్డింగ్ ఉంది. లేకపోతే హోర్డింగ్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు ఇమీడియట్గా? ఫస్ట్ ఇది ఇమీడియట్ పడాలి. తర్వాత దాన్ని బట్టి మిస్లీడ్ అవుతుంది అని వ్యూ లాగ నైన్ లేదు. 1,000 ఛార్జ్ చేస్తున్నారా? 3,000 చేస్తున్నారా? ఎంత తీసుకుంటున్నారు? మరి పెద్ద హోర్డింగ్ వచ్చేసి 40,000 తీసుకుంటారు. కింద చిన్న హోర్డింగ్ వచ్చేసి 50,000 తీసుకుంటారు. ఒక సైడ్ 60,000 70,50,50 అంటే 1,40,000 మనం చూపించు 25 లక్షల రూపాయలు భయం ఉంటుంది. మరి వేరే కదా సార్, అంటే భయం పక్షి లేకుండా జాగిరి అనుకుంటే ఎవరు జాగిరి కాదు, టౌన్ నిల్లు జనం జాగిరు. నెక్స్ట్ 15 నాడు చూస్తూ రాత్రులు ఇస్తాం పోతాం అంటేట. తర్వాత మాత్రం బాధ్యత లేకుంటే ఫ్రెండ్ హ్యాండ్ ఓవర్ క్యాంపస్ లో ఉంది కదా, కాలేజీ ప్రాపర్టీ అయ్యి హ్యాండ్ ఓవర్ చేసుకుని మనం కలెక్ట్ చేసుకోండి. అనవసరం దాని గురించి మనం కంట్రోల్ సార్. అండ్ ఫస్ట్ అది కాదు సార్, ఫస్ట్ ఈ నెలకి సంవత్సరానికి పోయే డబ్బు ఎంత పోతుంది అనేది బయటికి రావాలి. అసలు ఈ డబ్బు ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైంది అనేది హ్యాస్ టు బి అకౌంట్ కదండి. పర్మిషన్ ఇచ్చారా? ఇచ్చింది. డబ్బులు కలెక్ట్ చేసింది. మొత్తం ఎంత మిస్లీడ్ అయింది? వాంటి ఐ న్యూ రిపోర్ట్ ప్రతిదీ. రికవరీ కూడా ఉండాలి. కేస్ ప్లస్ రికవరీ పొద్దులే. విఆర్ కాలేజీకి సంబంధించి ఏదైతే 15 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఈ కాలేజ్ గురించి డెవలప్మెంట్ గురించి అన్నీ కూడా చర్చిస్తాం అనుకున్నాం. లాస్ట్ మంత్ ఈ మంత్ 15th అనుకున్నాం, కానీ కారణాల వల్ల 15th కుదరలేదు. ఈరోజు కాలేజ్ మీద సమస్యల మీద ఈరోజు మరోసారి కూర్చోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రిటైర్డ్ లెక్చరర్స్ కానీ ఏదైతే టెంపరీ లెక్చరర్స్ కానీ అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ ప్రెసిడెంట్స్ అయిన పెద్దలు కానీ అలాగే మా రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న అందరం కూడా జాయింట్ కలెక్టర్ సంబంధించి ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ ఈరోజు ఈ కాలేజీకి సంబంధించి ఒక డీటెయిల్డ్గా రెండు అంశాల మీద, ఒకటి కాలేజ్ని ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ స్టాఫ్ని ప్రతి డిపార్ట్మెంట్లో 100% స్టాఫ్ రిక్రూట్మెంట్ సమస్య,
అలాగే టెంపరీ లెక్చరర్కి సంబంధించి ఏదైతే వాళ్ళ ఇష్యూ ఉందో దాన్ని కూడా ఏ విధంగా సాల్వ్ చేసి వాళ్ళని, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి వాళ్ళు కాలేజీలకు వస్తున్నారు, సంతకాలు పెడుతున్నారు, కానీ వర్క్ అలాట్మెంట్ లేదు. అది ఏదైతే ఆ సమస్య ఉందో దాన్ని కూడా కమిషనర్తో మాట్లాడి సాల్వ్ చేస్తాం. ఒకటి రెండు, కొన్ని అన్ఆథరైజ్డ్ గ్రౌండ్కి సంబంధించి చిన్న చిన్న ఏదైతే మా దృష్టికి వచ్చినాయో ఐజేసీ గారి ముందుకు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా చేయమన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోర్డింగ్ ఉంది, నెలకి 2-3 లక్షలు వస్తుంది అన్నది ఒక లెక్క, కానీ ఆ డబ్బులు ఎక్కడా కూడా దీంట్లో పొందుపరచల. గ్రౌండ్కి సంబంధించి వచ్చిన ఫైనాన్షియల్ పర్టికులర్స్లో ఆ ఒక దానికి పర్మిషన్ ఉందా లేదు, దానికి సంబంధించిన డబ్బులు ఇది కూడా దీంట్లోకి వేయాల. సో అట్లాంటిది ఎంక్వైరీ చేయమన్నాం. రికార్డ్స్కి సంబంధించి ఏదైతే లేవు, అవి ఎందుకు లేవు, కారణాలు వెతికితే అవసరమైన వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పాం. విఆర్ కాలేజ్ గ్రౌండ్కి సంబంధించి ఒక డిపిఆర్ని ఏ విధంగా గ్రౌండ్ని రెడీ చేయాలా, పూర్తిగా కూడా బాగా చేయాలని ఒక దీంతో కూడా ఆ గ్రౌండ్కి కూడా ఒక అందరి సూచనల మేరకు ఒక డిపిఆర్ రెడీ చేయమన్నాం. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నిటి మీద కూడా తీసుకున్నాం. ఖచ్చితంగా ఇంకొక 1వ తారీఖు కల్లా ఈ డిపిఆర్ రెడీ అయిన తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కొంతమంది సహాయంతో వచ్చే నెల నుంచి తొలి స్టార్టింగ్కి కాలేజ్ నుంచి ప్రస్తుతానికి ఏ ఫండ్ని కూడా ఎక్కువ యూజ్ చేయకుండా కాలేజ్కి వచ్చే ఫండ్ని మ్యాక్సిమం స్టాఫ్ రిక్రూట్మెంట్కి, స్టాఫ్ మెయింటెనెన్స్కి ఎంత, ఎందుకంటే మనం విద్యార్థుల్ని తీసుకురావాలి అంటే స్టాఫ్ అనేది చాలా కీలకం. సో ఆ స్టాఫ్కి సఫిషియంట్ స్టాఫ్ని పెట్టేదానికి దాన్ని వాడే విధంగా సిఎస్ఆర్ ఫండ్ని కనీసం వచ్చే నెలకి 1 కోటి రూపాయల సిఎస్ఆర్ ఫండ్తో ఈ విఆర్ కాలేజ్ అభివృద్ధిని స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా వచ్చే నెల డిసెంబర్ ఎండింగ్ కల్లా కావచ్చు, లేకపోతే 1వ తేదీ కల్లా కావచ్చు. ఒకసారి స్పోర్ట్స్ డిపిఆర్ వస్తే దానికి సంబంధించి ఎంత అవసరమైనా కూడా వీ విల్ రైజ్ ఫండ్స్. జేసీ గారిని అథారిటీగా పెట్టి జేసీ గారి ఆధ్వర్యంలోనే పూర్తి కాలేజ్ రెనోవేషన్ చేస్తాం. ఖచ్చితంగా ఒక మాట అయితే స్పష్టంగా చెప్తున్నాం, విఆర్ కాలేజ్ గతంలో ఉన్న వైభవం కన్నా కూడా తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అందరము అందరు పెద్దల సహకారం, కనీసం ఈ కాలేజ్ని నెల్లూరు జిల్లాలోనే కాదు 2-3 జిల్లాల్లో కలనకలే ది బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్ కూడా కంపీట్ కానంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కాలేజ్ స్ట్రెంత్ని ఈ కాలేజీకి తీసుకువస్తామన్న నమ్మకంతోనే పనిచేస్తున్నాం అందరం కూడా. ఇక్కడ ఎవరికి కూడా దేర్ నో పొలిటికల్ ఆస్పిరేషన్స్, దీంట్ల మీద ఒక్క రూపాయి కూడా ఎవరు, ఎందుకంటే జాయింట్ కలెక్టర్ ఉన్నారు, ఇక్కడున్న స్టూడెంట్ గత స్టూడెంట్ లీడర్స్ అందరూ కూడా ఒక ప్యాషన్ ఒక అభిమానంతో కసితో ఈ కాలేజ్ని డెవలప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే రూరల్ శాసనసభ్యులు, వాస్తవానికి మనం ఎలక్షన్కి సంబంధించి కమిటీ వేసుకోలేం, ఎందుకంటే ఎలక్షన్ కోర్టులో ఉంది. అయినప్పటికీ వీ విల్ హ్యావ్ ఎన్ మాలో ఒక కమిటీని ఒకటి కాన్స్టిట్యూట్ చేసుకుంటాం, అభివృద్ధి చేసుకుందాం, సలహాలు తీసుకునేదానికి. సలహాలు ఇచ్చేదానికి ఎవరికైనా హక్కు ఉంది. ఎనీ ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్ కెన్ గివ్ సజెషన్, వీఆర్ రెడీ టు టేక్. దాన్ని ఇవ్వకూడదని చెప్పేదానికి ఎవరికి హక్కు లేదు. ప్రతి ఒక్కరు ఈ కాలేజీలో సంబంధించిన ఓటర్ ఎవరైనా సరే దీనికి సంబంధించి సలహా ఇవ్వచ్చు తప్పకుండా. ప్లస్ దీని మీద ఇంకొకటి కూడా డిసిషన్ తీసుకుంటున్నాం, వచ్చే సంవత్సరం నుంచి విఆర్ కాలేజ్ ఓన్లీ ఏ కాలేజ్, ఈ గ్రౌండ్ని ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ యాక్టివిటీ, స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీ అండ్ కాలేజ్ రిలేటెడ్ యాక్టివిటీ. ఏదైనా కాలేజ్ ఫంక్షన్సా లేకపోతే స్పోర్ట్స్ ఫంక్షన్సా, స్పోర్ట్స్ మీట్స్ తప్ప విఆర్ కాలేజ్ ఇస్ ఓన్లీ బి యూటిలైజ్డ్ యాజ్ ఎ కాలేజ్. ఇది కాలేజ్ అంటే కాలేజ్ లాగే యూజ్ చేసే విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి దీన్ని కూడా తీసుకుంటాం. సో ఇవన్నీ కూడా పరిణామం తీసుకొని ఈరోజు నెక్స్ట్ 6th కానీ ఈసారి మినిస్టర్ని కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ని, ఎందుకంటే ఆయన పరిధిలో కూడా కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సి ఉన్నాయి.
లైక్ రిగార్డింగ్ పార్ట్ టైం లెక్చర్స్ కానీ రిక్రూట్మెంట్స్ కానీ అన్నీ కూడా ఆయన పరిధిలో కూడా తీసుకోవాలి కాబట్టి ఆయన్ని కూడా డేట్ తీసుకుని 6th అనుకున్నాం టెంటేటివ్గా ప్రతి స్టాఫ్తో కూడా మీటింగ్ పెట్టబోతున్నాం వచ్చే వీక్ అండ్ టెంటేటివ్గా మినిస్టర్ గారిని కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం అది ఎట్లా ఉంది అంటే ఓల్డ్ స్టూడెంట్స్ కాలేజ్ మంచి రెన్యూడ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం అందరి సలహాలు తీసుకొని ఈ కాలేజ్ని ఏది కూడా ఇక్కడ ఒకటి మాత్రం చెప్తున్నా ఇక్కడ ఏది కూడా లోపల చేసే పని లేదు ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ ట్రాన్స్పరెంట్ ఎవ్రీ రూపీ స్పెంట్ విల్ బీ ఇన్ పబ్లిక్ డొమైన్ విఆర్ కాలేజ్కి అవసరమైతే అర్జెంట్ ఒక వెబ్ పోర్టల్ కూడా డిజైన్ చేస్తాం ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేస్తాం విఆర్ కాలేజ్ ఏం చేయబోతున్నామని చెప్తాం అండ్ ఎవ్రీ రూపీ స్పెంట్ ఆన్ విఆర్ కాలేజ్ విల్ బీ క్రిస్టల్ క్లియర్ అండ్ ఇన్ పబ్లిక్ డొమైన్ చాలా సంతోషం నెల్లూరు జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి విఆర్ కళాశాల ఎంతోమంది మేధావుల్ని ఎంతోమంది రాజకీయవేత్తల్ని ఎంతోమంది అందించిన ఈ విఆర్ కళాశాల అనేక రకాల కారణాలతో అన్ని రకాల కూడా అధ్వాన పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అన్ని కళాశాలల్ని స్కూళ్లను కూడా అభివృద్ధి చేయాలా మౌలిక వసతులు కల్పించాలా మంచి విద్యను అందించాలా అన్న ఆలోచనల్ని నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ గారి ఆలోచనల్ని ఆచరణ సాధ్యం చేసేదానికి గౌరవ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ముఖ్యంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో అనేక మంది సామాజిక సేవా నిధులతో అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో అనేక స్కూళ్లను కూడా అభివృద్ధి చేసేదానికి నడుం కట్టడం జరిగింది అందులో భాగంగా విఆర్ కళాశాల కూడా చరిత్ర సృష్టించినటువంటి విఆర్ కళాశాలని అభివృద్ధి చేసి గత వైభవాన్ని ఈ విఆర్ కళాశాలకి తెచ్చేదానికి శక్తివంచలేక కృషి చేస్తానని చెప్పని నెల ముందు మాట ఇవ్వడం జరిగింది మాట ఇవ్వడమే కాదు ఆ యొక్క మాటల్ని ఆచరణలో చూపించాలని చెప్పని ఈ నెల రోజుల్లోనే విఆర్ కళాశాల అభివృద్ధి కోసం కోటి రూపాయల సామాజిక సేవా నిధుల్ని మొత్తం కూడా వారు సేకరించడం జరిగింది అనేక మంది దాతల సహకారంతో మరో 3 నెలలలోపు ఆ 1 కోటి రూపాయల నిధుల్ని అంటే విఆర్ కళాశాల నిధుల్ని నామమాత్రంగా ఖర్చు అయ్యేటట్టు విఆర్ కళాశాల నిధుల్ని ఆ యొక్క స్టాఫ్కు కానీ కళాశాలకు కానీ ఆ విధంగా అలాట్ చేసి అదేవిధంగా సామాజిక సేవా నిధులతో విఆర్ కళాశాల అనేక అభివృద్ధి చేయాలని చెప్పని మంత్రి గారి ఆలోచనల్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఈ విఆర్ కళాశాలలో ఇది విఆర్సి గ్రౌండ్ ఇది ప్రజల సొత్తు దీని మీద వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా కళాశాల అభివృద్ధికి చెందాల అలాంటిది ఈ విఆర్ కళాశాలలో 4 బోర్డులు పెట్టి ఆ బోర్డుల మీద ఎంత స్థాయిలో ఆదాయం వస్తుందో అందరికీ తెలుసు కానీ ఆ బోర్డుల మీద ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు ఎంత ఆదాయం వస్తుంది ఆ లెక్క పక్క మొత్తం కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో సమాధానం చెప్పే పరిస్థితి లేదు గౌరవ మంత్రి చాలా స్పష్టంగా జేసీ గారు చెప్పడం జరిగింది వెంటనే వేగవంతంగా విచారణ చేసి ఆ యొక్క నిధులు ఎన్ని వస్తున్నాయి ఎంతగా మీరు ఇచ్చారు వెంట వివరాలు తెప్పించండి ఆ నిధులు మొత్తం కూడా కళాశాలకి చెందాలా